ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ నామినేషన్ ను రిటర్నింగ్ అధికారులు ఈ రోజు ఆమోదించారు. ఈ సందర్భంగా ఉమ్మడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ఎదుర్కొంటున్న వైసీపీ నాయకులు తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను నా సొంత డబ్బులతో రాజకీయాలు చేస్తున్నాను, వైసీపీ అభ్యర్థి విజయరాజు లంచాలు తీసుకున్న డబ్బులతో రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. అవసరమైతే దానిని నిరూపిస్తానని అన్నారు. వైసీపీ అభ్యర్థి విజయరాజుకు దమ్ముంటే ఆటో యూనియన్, లారీ యూనియన్ల వద్దకు వస్తే ఎంత లంచం తీసుకున్నావో నిరూపిస్తానని సవాల్ విసిరారు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలుగుదేశం పార్టీ గెలుపును ఆపలేరని, ప్రజలు తెలుగుదేశం పార్టీ గెలుపును కోరుకుంటున్నారని అన్నారు. మాత్రం సెన్స్ లేకుండా పొలిటికల్ కాన్స్పిరసీ తోటి నా మీద తప్పుడు అలిగేషన్ చేసి సైకలాజికల్ దెబ్బ కొట్టాలని చెప్పి ఈ లారీ అయితే ఎవరున్నారో, ఆ క్లయింట్ ఎవరైతున్నారో, అతని పేరు విజయరాజు గారి బంధువు అంట. అతని మీద ఎఫ్ఐఆర్లు, పాస్కో కేసులు ఉన్నాయి. అలాంటి వాడు నా మీద ఒక కేసు వేసి ఇష్టమోడు మాట్లాడుతున్నాడు కదా, నేను కౌంటర్ దాఖలు ఫైల్ చేస్తాను. అది ప్రజాక్షేత్రంలో ప్రజలు తీర్పిచ్చిన తర్వాత నన్ను అనవసరంగా అమెరికా నుంచి నేను నిజంగా స్వచ్ఛమైన సేవడానికి వచ్చిన వాడిని కిలికి నన్ను అనవసరంగా ఫాల్స్ అలిగేషన్ చేస్తున్నారు. ఈ మీడియా ముఖ్యం చెప్తున్నాను, వైసీపీకి కానీ డైరెక్ట్గా విజయరాజు చెప్తున్నాను. నేను ఇక ఫోర్త్ గేర్లోకి వచ్చానంటే ఇప్పటికే 70-80% స్వీప్ అయిపోయింది. రాబోయే రోజుల్లో ఎన్ని జాయినింగ్స్ ఉంటాయో టీడీపీ, జనసేన, బీజేపీలు మీరే వస్తారు. కొన్ని వేల జాయినింగ్స్ మేము ఆపుతున్నాం, రాబోయే రోజుల్లో విజయరాజు గారు బూత్కి వెళ్తే కూడా ఓటర్ను కూడా చేస్తాను నేను. ఎందుకంటే విజయరాజు గారిది అన్నీ కూడా లంచం తీసుకున్న డబ్బులే. ప్రతి ఎవిడెన్స్ నాకే ఉంది. నేను ఎలా చేస్తున్నా ప్రజాక్షేత్రంలో నేను దాన్ని ప్రూవ్ చేస్తాను చెప్తున్నాను. నేను అనవసరంగా నన్ను రాంగ్ షోల్డర్ మీద కెలిగాడు. మా అబ్బాయి పెద్దోడు, మా భార్య, మా పాప యుఎస్కి వస్తుంటే వాడు తెలిసిన వాళ్ళు ఇంట్లో ఉన్నాడు యుఎస్లో. విజయ మా పిల్లోడు చెప్పింది, హసి నీకు ఎప్పుడైనా చెప్పు నేను వస్తాను నేను అంటే వాడు ఒకటే అన్నంట, మామీ డాడీ నువ్వు ఒక పర్పస్ వెళ్తున్నారు, మీ పర్పస్ మీరు ఫుల్ఫిల్ చేయండి, నేను ఇక్కడ ఉంటాను. నేను ఇబ్బంది ఒక 12 ఇయర్ అబ్బాయి చెప్పాడు. మీకు ఎందుకు చెప్తున్నా అంటే మా సాక్రిఫైస్ అలా ఉంది. అబ్బాయి ఒక దగ్గర, మీ ముగ్గురు ఒక దగ్గర, మీకు తెలియదు మేమేమి సాక్రిఫైస్ చేస్తున్నాం అనేది. మాకేం సరదా కాదు 45 డిగ్రీస్లో చెమటల్లో తిరుగుతూ ప్రజలతో మమైక్యమై ప్రజా సమస్యలపై మేము తిరుగుతూ చేస్తుంటే తమాషా తీసుకొని ప్రతిసారి దండం పెట్టి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చి రాజకీయాలు వేస్తే ఊరుకుంటామా చెప్పు. లంచాలు తీసుకుని రాజకీయాలకు వచ్చి నువ్వు ప్రూవ్ చేయి అన్న విజయరాజు.